మిత్రులారా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాణిక్ ఠాకూర్ గారి రికమెండేషన్తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ అధ్యక్షులు అందరి నాయకుల సూచన మేరకు రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మణిక్ ఠాగూర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మిత్రులారా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఏసీడబ్ల్యూసీ మెంబర్ తారిక్ అన్వర్ గారు మణిక్ ఠాగూర్ గారు భోసరాజ్ గారు శ్రీనివాసన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేణుకా చౌదరి గారు దామోదర్ రాజ్ నరసింహ గారు మా సోదరుడు బట్టి విక్రమార్క గారు అధిరథ మహారథులతో పాటు వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఇది ఎంతో శుభ సూచకం. వరుణ దేవుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మనల్ందరినీ చల్లగా ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు వరుణ దేవుడికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. మిత్రులారా, పెద్దమ్మ తల్లి పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ ముత్యాలమ్మ తల్లులతో పాటు భద్రాద్రి రామచంద్రుడు యాదగిరిగుట్ట నరసింహుడు గద్వాల జోగులాంబ తల్లి శ్రీమతి సోనియమ్మ తల్లి ఆశీర్వాదం మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ బిడ్డల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసు నిండా గుండెల నిండా అభిమానం పెట్టుకొని ఈరోజు ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ సమాజంతో పాటు తెలంగాణ బుద్ధజీవులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలు ఏ ఆకాంక్షల కోసమైతే ఇంకోసారి ఎవరైనా అన్నారంటే పార్టీల నుంచి బహిష్కరించిపిస్తే ఎవరికైనా బాధ్యత ఉంటే ఈ రోజు నుంచి జై సోనియమ్మ జై కాంగ్రెస్ తప్ప ఏదన్నా వ్యక్తిగతంగా నినాదాలు ఇచ్చిండ్రంటే వాళ్ళెవ్వరు కాంగ్రెస్ పార్టీలు ఉండరు. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలతో, సమిష్టి పోరాటాలతో సమిష్టిగా అధికారాన్ని చేజిక్కించుకొని 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. కాబట్టి యువమిత్రులు, మీకు అభిమానం ఉండొచ్చు, మీ గుండెల నిండా ప్రేమ ఉండొచ్చు, కానీ ఎవరు కూడా వ్యక్తిగతమైన నినాదాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి నష్టం. నా అభిమానులుగా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను అభిమానించే వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవాళ్ళు ఎవరు కూడా వ్యక్తుల పరంగా స్లోగన్లు ఇవ్వద్దు. ఈ వేదిక మీద నుంచి సవినయంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 60 ఏండ్ల కళను సాకారం చేసి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో ఉన్న 4 చేతుల 4 కోట్ల మంది బందీలై స్వేచ్ఛ లేక సామాజిక న్యాయం జరగక స్వయం పాలన లేకపోవడం వల్ల
ఇవాళ తెలంగాణ పెద్ద దిక్కు లేకుండా అయ్యింది. నేను ఈ వేదిక మీద నుంచే మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రోజు కూడా మనము ఉద్యమంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది, తెలంగాణ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది అని అనుకున్నాం. కానీ నేను ఇక్కడ ఉన్న యువ మిత్రులను అడుగుతున్నా, మనం ఎవరైనా తెలంగాణ తల్లిని చూసినామా? తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలుసా? మన తెలంగాణ తల్లి మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని. సోనియమ్మ అంటే తెలంగాణ తల్లి. ఇవాళ ఎవరెన్ని చెప్పినా, ఎంతమంది అడ్డం పడ్డా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళ మన కల సాకారం అయిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ మనకు తెలంగాణ ఇచ్చారు. 4 కోట్ల ప్రజల గుండెల్లో సోనియమ్మ గుడి కట్టుకొని పూజించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో శ్రీమతి సోనియమ్మ పటం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కళ్ళ ముందల కనిపించే తల్లి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియమ్మ తల్లి. మిత్రులారా, ఏ నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం, రైతుల కష్టాల కోసం, బడుగు బలైన దళిత గిరిజనుల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సురవరం ప్రతాప్ రెడ్డి మహామౌలు సాయుధ రైతాంగ పోరాటం చేసి తెలంగాణకు విముక్తి కలిగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటే సమైక్య రాష్ట్రంలో మనల్ని కలిపినరు. సమైక్య రాష్ట్రంలో మన కష్టాలు చూసి ఎవరు ముందుకు రాకపోతే మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసిండు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు సమాధులకపోతే తెలంగాణ ద్రోవులు గద్దెనెక్కి మంత్రులై ఇవాళ మన నెత్తి మీద డాన్స్ చేస్తున్నారు. మరి ఇవాళ తెలంగాణ యొక్క అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే మనం ఏం చెయ్యాలి? ఇవాళ మన వేదిక మీద మిత్రులు మధు యాస్కి లాంటి సోదరులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి మనకు సందేశం ఇచ్చిండ్రు. ఈ సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళాలి. ప్రతి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు దట్టాలి, ప్రతి గుండెను దట్టాలి, ప్రతి కార్యకర్తను కదిలించాలి. తెలంగాణ కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న సంగతి ఇవాళ ప్రజలకు మనం చెప్పాలి. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. నన్ను అధ్యక్షుడిగా నియమించినప్పుడు యువమిత్రుడు దాసోజు శ్రవణ్ ఒక మాట తన ట్విట్టర్లో పెట్టాడు. వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్ని గెలవచ్చు అని చెప్పిండు. ఇవాళ రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మన సైన్యాన్ని నడిపించడానికి ఉన్నాడు. సోనియమ్మ తల్లి మనల్ని ఆశీర్వదించుకున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్ల పేదోడు బతికే పరిస్థితులు లేవు. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, కరోనా కష్టాలు కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పట్టి పీడిస్తున్నది కరోనా కంటే ప్రమాదకరమైన కేసీఆర్, నరేంద్ర మోడీలు. ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను, దేశంలో మోడీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలంటే ప్రతి కార్యకర్త 2 ఏళ్ళు ఇంట్లో సెలవు పెట్టి అమ్మ దగ్గర సెలవు తీసుకోవాలి, నాయన దగ్గర సెలవు తీసుకోవాలి, కుటుంబ సభ్యులకు చెప్పాలి 2 ఏళ్ళు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం మేము సమయం ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి మేము వెళ్తున్నాం అని ఇంట్లో అనుమతి తీసుకోండి. ఈ 2 ఏళ్ళు నిద్రపోకుండా, కునుకు తీయకుండా మనమందరం కష్టపడితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు శాసనసభలో పెద్దలు చిన్నారెడ్డి గారు వేసిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రంలో 107,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నాడు. నిన్నగాక మొన్న
కేసీఆర్ నియమించిన కమిటీ 191,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవన్నావు కదా, ఆనాడు 107,000 ఖాళీలు ఉంటే ఈనాడు 191,000 ఖాళీలు ఎట్లయినాయని నేను అడుగుతున్నా. రైతుల చావులు ఉండవు, ఎన్కౌంటర్లు ఉండవు, తెలంగాణ బిడ్డల రక్తం చిందదని నువ్వు చెప్పినావు కదా, ఇవాళ తెలంగాణలో ఎన్కౌంటర్లు ఆగినాయా, ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఆగినాయా మీరు ఆలోచన చెయ్యండి. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఆగలే, రైతుల ఆత్మహత్యలు ఆగలే, అమరవీరుల కుటుంబాలు ఆదుకోలే, ఉద్యమకారుల మీద కేసులు తొలగించలే. మరి తెలంగాణలో మనకు వచ్చింది ఏందయ్యా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ, కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఈ గులాబీ చీడను పొలిమేర్లు దాటే వరకు తరుమాలి. కాలోజీ ఒక మాట చెప్పిండు, ప్రాంతేతరు దోసుకుంటే పొలిమేర్లు దాటే వరకు తరమండి, ప్రాంతీయుడే దోసుకుంటే గోతి తీసి పాతి పెట్టండి అని. ఇవాళ ఈ ప్రాంతం వాడు, తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే కేసీఆర్ ఇవాళ ఈ తెలంగాణను దోసుకుంటున్నాడు. మిత్రులారా, మనకందరికీ రామాయణం తెలుసు. రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించడానికి మారీచుడు మాయ లేడి రూపంలో వచ్చి బంగారు లేడి రూపంలో వస్తే, బంగారు లేడి వెనకాల రాముడు పోతే, లక్ష్మణుడు పోతే, వీళ్ళందరు రాముడు లక్ష్మణులు, ఈ మారీచుడు మాయ లేడి కింద వస్తే వారిని దారి తప్పిస్తే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయిండు. ఇది చరిత్ర, రామాయణం మనకందరికీ తెలుసు. ఆనాడు రావణాసురుడు సీతమ్మ తల్లిని చెరబట్టడానికి మారీచుడు మాయ లేడి రూపంలో వచ్చి వంచి మోసం చేసి సీతమ్మనెత్తికెళ్ళి లంకలను బంధించడానికి ఉపయోగపడ్డాడు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారీచుడు ఒక రావణాసురుడు కలిస్తే తెలంగాణ తల్లిని చెరబట్టి ఫామ్ హౌస్ లో బంధించిన దుర్మార్గుడు కేసీఆర్ అన్న సంగతి ఇక్కడ ఉన్న మనకందరికీ తెలుసు. మరి ఆనాడు రావణాసురుడు లంకలో బంధించిన సీతమ్మ నడిపించడానికి రాముడు కంకణ బద్ధుడై బయలుదేరితే వానర సైన్యం వారధి కట్టి సీతమ్మ తల్లికి విముక్తి కలిగించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ కంకణం చూసింది కదా, మా సీతక్క పెద్దమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో కేసీఆర్ చెరలో ఫామ్ హౌస్ లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికి ఇవాళ నన్ను కార్యోన్ముఖుని చేసి ఇక్కడికి పంపించిండ్రు. మరి ఇవాళ మనం తెలంగాణ తల్లికి విముక్తి కలగాలంటే ఆనాడు సీతమ్మ తల్లిని విముక్తి చేయడానికి రాముడికి ఎట్లయితే వానర సైన్యం సహకరించిందో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ చెరలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి కలిగించాలంటే వానర సైన్యం పనిచేసినట్టుగా వారధి కట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అదేవిధంగా మిత్రులారా, చాలామంది మిత్రులు సలహా ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిషోర్ పీకేని పెట్టుకోండి అని. నేను ఈ సందర్భంగా సలహా ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పాదరసం లాంటి మా కార్యకర్తలు ఉన్నప్పుడు, వాళ్ళే పీకేలు అయినప్పుడు, వాళ్ళే AK-47 తూటాలలో టిఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో గుణపాలు దించుతున్నప్పుడు మీరే నా పీకేలు, మీరే కాంగ్రెస్ పార్టీ AK-47 తూటాలు. మా పీకేలైనా, మా బ్రాండ్ అంబాసిడర్లైనా, మా ఎన్నికల మేనిఫెస్టో అయినా, ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారాలంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాదరసం లాంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా మారాలి, గ్రామ గ్రామాలు తిరగాలి, ప్రతి తండాకు ప్రతి గూడానికి ప్రతి మారుమూల పల్లెల్లో చదువుకున్న యువకులు వారంలో 2 రోజులు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏ పరిస్థితులు ఇచ్చినో మీకందరికీ తెలుసు.
పదే పదే కేసీఆర్ అంటుంటాడు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినాను. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కేసీఆర్ నువ్వు సావు నోట్లో తలబెట్టలే, నిజాం దవాఖాన్లో కాళ్ళు ఎల్లెల్కలేసుకొని బోర్ల బుక్కలు వండుకున్నావు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో కొట్టు మిట్టాడుతూ ఇటు రాష్ట్రాలలో అటు కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారంలో లేకుండా పోయినా పర్వాలేదు, 4 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు పెద్ద మనసు వేసుకొని తెలంగాణ ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న తెలంగాణ సమాజం, ఏ సోదరా జర్రాప్ ఉండ్రా నాయన, ఉండో ఉండో ఉండో, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఉండ్రా అయ్యా అల్లరి పెట్ట. ఇవాళ నేను తెలంగాణ సమాజాన్ని ఒక్కటి అడుగుతున్నా, 60 ఏళ్ళ మన ఆకాంక్ష, మన తాతలు తండ్రులు మనం కొట్లాడిన చచ్చిన రాణి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మిత్రులారా, మీరొక్క మాట చెప్పండి, మన కోసం కాంగ్రెస్ పార్టీ సర్వస్వం ఒడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక మాట చెప్పండి. ఉన్నదా ఉన్నదా ఉన్నదా? మనం కృతజ్ఞత తెలుపుకుందామా? సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుందామా? తెలుపుకుందామా అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై సోనియా గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.